ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ಸಾಕ್ಷಿ ಮೀಡಿಯಾ ಗ್ರೂಪ್ ಎಕ್ಸಲೆನ್ಸ್ ಅವಾರ್ಡ್ಸ್ ಪ್ರಧಾನೋತ್ಸವ ಕೇವಲ ಶಕ್ತಿವಂತವಲ್ಲೇನ ವಾಳ್ಳು ಮೇಧಾವುಲು ಆಯಾ ರಂಗಾಲ್ಲೋ ವಿಸ್ತೃತಮೈನ ಸೇವಲು చేసిన వారిని ಗೌರವించే ಕಾರ್ಯಕ್ರಮ ఒక మీడియా చేయడం ప్రభుత్వం చేసే అవార్డుల కంటే ప్రభుత్వం చేసే గౌరవాల కంటే చాలా గొప్పదని నేను భావిస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు నిష్ణాతులైన వ్యక్తుల మధ్య ఈ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా సాక్షి కార్యక్రమం చేయడంలో రాజ్ ఏ గ్రేట్ జర్నలిస్ట్, ముక్కుకు సూటుగా వెళ్ళే మనిషి, నిజాన్ని నిర్భయంగా చెప్పే మనిషి. అటువంటి వ్యక్తిని ఈరోజున చీఫ్ గెస్ట్గా ఇక్కడికి తీసుకురావడంలోనే సాక్షి నిజాయితీ కనిపిస్తోంది. హ్యాట్స్ ఆఫ్ టు శాస్త్రి. అన్ని రంగాలతో పాటు మా సినీ రంగాన్ని కూడా గౌరవించడం అనేది, సత్కరించడం అనేది సినీ పరిశ్రమ, తెలుగు సినీ పరిశ్రమ తరపున నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు కె విశ్వనాథ్, కళా తపస్సు విశ్వనాథ్, విశ్వనాథ్ గారిని గౌరవించడం అంటే మా పరిశ్రమను గౌరవించడం, మా దర్శకులందరినీ గౌరవించడం. నాకు విశ్వనాథ్ గారికి అనుబంధం 50 సంవత్సరాల నుంచి. మామూలు అనుబంధం కాదు. ఆయన సినీ పరిశ్రమకు వచ్చి ఒక టెక్నీషియన్గా, ఒక సౌండ్ రికార్డిస్ట్గా, ఇంజనీర్గా అన్ని చేసిన మా ప్రయాణం మాత్రం ఆయన సీతగద నుంచి, నా తాతామానవుడి నుంచే ప్రారంభమైంది ఇద్దరి ప్రయాణం. ఒకరినొకరు పోటీ పడే మనస్తత్వంతో మీరు 100 రోజుల సినిమా తీస్తే నేను 150 రోజుల సినిమా తీస్తానని, నేను 150 రోజులు తీస్తే ఆయన సిల్వర్ జూబ్లీ సినిమాని తీస్తానని పోటీ పడి, ఆరోగ్యమైన పోటీలో ఈరోజు వరకు తెలుగు ప్రేక్షకుల, తెలుగు ప్రజల ఆదరణ పొందగలుగుతున్నామంటే అది కేవలం కళామ తల్లి మాకిచ్చిన వరం. ఒక్కొక్కరిది ఒక్కొక్క దారి. చాలామంది చెప్తూ ఉంటారు, ముఖ్యంగా సినీ పండితులు చెప్తూ ఉంటారు, ఏ సినిమాకైతే డబ్బులు ఎక్కువగా వస్తాయో, ఏ సినిమా అయితే ఎక్కువ కలెక్షన్స్ తెస్తుందో అదే గొప్ప సినిమా అని. నేను దానితో ఏకీభవించను. అది తెలియని వారు మాట్లాడే మాట, వ్యాపారస్తులు మాట్లాడే మాట, కానీ మేము కళాకారులం. ఏది మంచి సినిమానో ఆ మంచి సినిమా వ్యాపారపరంగా కూడా హిట్ సినిమా అయితే అది గొప్ప చిత్రం. అలాంటి గొప్ప చిత్రాలకు సంతకం కె విశ్వనాథ్.
ఆయన ఆరంభం అక్కినేని నాగేశ్వరరావు గారితో ప్రారంభమైనా, కానీ హీరోలతో ఆయన కంటిన్యూ చేయలా. చేశారు, హీరోలతో కూడా సినిమాలు చేశారు. కమల్ హాసన్తో చేశారు, చిరంజీవితో చేశారు, వెంకటేష్తో చేశారు. కానీ అవి ఆ హీరోల సినిమాలు కాదు, కళా తపస్వి విశ్వనాథ్ ముద్ర ఉన్న సినిమాలు. వాళ్ళని తనలోకి తీసుకున్నాడు, తన కథలోకి తీసుకున్నాడు, తన పాత్రలోకి తీసుకున్నాడు. వాళ్ళకి వాళ్ళ సినిమాల్లో ఓ కీర్తి కిరీటంలో ఒక కలికి తురాయి పెట్టాడు ఆయన. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ మిస్టర్ విశ్వనాథ్. ఆయన తీసిన సినిమాలు ఎప్పుడూ కూడా నేను చూసేవాడిని. మా ఇద్దరికి ఒక ఈక్వేషన్ ఉంది, నేను సినిమా చూసి ఆయనకి బాగుందంటే ఆయనకి ఎంతో తృప్తి. కొన్ని కొన్ని సినిమాల్లో మేమిద్దరం విభేదించేవాళ్ళం. ఆయన సినిమా ఖచ్చితంగా నేను చూసేవాడిని, నా సినిమా ఆయన ఖచ్చితంగా చూసేవాడు. నా సినిమాల్ని అలాగే విమర్శించేవాడు, ఆయన సినిమాల్ని నేను విమర్శించేవాడిని. అందులో ముఖ్యంగా క్లైమాక్స్లో చాలా సినిమాలు క్లైమాక్స్లో అబ్బా అంతవరకు బాగా తీసుకొచ్చి క్లైమాక్స్లో ఎందుకండి కాంప్రమైజ్ అయ్యారు అనేవాడిని. కాదు నారాయణరావు, దానికి అదే కరెక్టు అనేవాడు. కానీ శంకరాభరణం సినిమా నన్ను ప్రివ్యూ చూడమని, తను హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ సరోవర హోటల్లో ఉన్నాడు ఆయన. నేను రాత్రి 8:30 చూశాను, రాత్రి 12 అయిపోయింది సినిమా చూసేసరికి. 12 ఆయనకి ఏం ఫోన్ చేస్తాం అనుకున్నాను. మర్నాడు ఉదయం ఫోన్ చేశాను, ఆ రోజే రిలీజ్ పిక్చర్ శంకరాభరణం. ఏ నారాయణరావు రాత్రి ఫోన్ చేయలేదని అడిగాడు ఆయన. రాత్రి 12 అయింది, ఏం చేస్తారో నిద్రపోతూ ఉంటారు కదా అన్న. ఎక్కడయ్యా రాత్రి అంతా నిద్రపోలేదు, అసలు టెన్షన్గా ఉంది. మామూలు టెన్షన్ కాదు, చూసిన వాళ్ళంతా ఏదో క్లాస్ పిక్చర్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, చాలా టెన్షన్గా ఉంది. నువ్వేదైనా చెప్తావేమో అని చూశారంటే, అసలు టెన్షన్ ఇవ్వద్దు, స్ట్రైట్ దిస్ ఈజ్ ఎ సిల్వర్ జూబ్లీ ఫిలిం అని మొట్టమొదట ఫోన్లో చెప్పిన వాడిని నేను. నిజంగా ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన తీసిన సినిమాల్లో అత్యద్భుతమైన క్లైమాక్స్ ఉన్న చిత్రం శంకరాభరణం. నేను అన్నా అన్నట్టే 100 డేస్ ఫంక్షన్ నేనే వెళ్ళా, ప్రిసైడ్ చేశా. ఎందుకంటే ఈజ్ ఎ కమిటెడ్ మ్యాన్. బయట చూసే విశ్వనాథ్ గారు వేరు, సెట్లోకి వచ్చిన విశ్వనాథ్ గారు వేరు. అందుకే ఆయన వేషం కూడా మారుస్తాడు. సెట్లోకి వస్తే కాకి డ్రెస్తో కనిపిస్తాడు, అది అసలు సిసలైన దర్శకుడు. అలా ఒకటి కాదు, రెండు కాదు, శంకరాభరణం తరువాత తన కీర్తి ప్రతిష్టలు ఏమాత్రం కిందకి దిగకూడదని మళ్ళీ మామూలు సినిమాల వైపు వెళ్లకుండా ఆ కళాత్మకమైన సినిమాల వైపే ఆయన ప్రయాణాన్ని సాగించి విజయవంతుడయ్యాడు. చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది, ది అన్సీన్ ఫిల్మ్ ఆఫ్ కె విశ్వనాథ్. చాలా గొప్ప సినిమా తీశాడు ఆయన. నేను చూశాను, అది సిరిమువ్వల సింహనాదం. నేనే డిస్ట్రిబ్యూటర్, నా సినిమాకి ప్రింట్లు వేశాం. ఏదో కారణాల వల్ల రేపు రిలీజ్ అనగా సినిమా విడుదల కాలేకపోయింది. మొన్న ఆయన విశ్వనాథ్ గారు కూడా అన్నారు, నారాయణరావు ఒకసారి ప్రింట్ కనుక ఉంటే చూడాలనుంది అని. చాలా సినిమా అంతా ఎలా ఉన్నా ఆ సినిమాలో లాస్ట్ ఘట్టం 20 నిమిషాలు అసలు ఏ దర్శకుడు తీయలేడేమో, ఏ సినిమాలోనూ అటువంటి దృశ్యం ఉండదేమో అనేటంత గొప్ప సినిమా సిరిమువ్వల సింహనాథం. అది విడుదలయ్యే ఆంధ్ర ప్రేక్షకులు చూసే అదృష్టానికి ఇప్పటివరకు నోచుకోలేదు, బహుశా అది నా ద్వారానే నోచుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాంటి ఒక మహాదర్శకుడు, తెలుగు జాతి గర్వించే దర్శకుడు, ఎన్ని అవార్డులు వచ్చినా, ఎన్ని సత్కారాలు జరిగినా, అవన్నీ
వ్యక్తిగా విశ్వనాథ్ గారికి చేసినవి కాదు, దర్శక కులానికి చేసినవని నేను అనుకుంటూ, సాక్షి తీసుకున్న ఈ నిర్ణయానికి ఆయన్ని సత్కరించడం అనేది మరొక్కసారి సాక్షిని, సాక్షి మేనేజ్మెంట్ని, ముఖ్యంగా అమ్మాయి భారతిని మనసారా నేను అభినందిస్తూ, నిజంగా ఈ నిర్ణయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు సినీ పరిశ్రమ తరపున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.